ఇప్పుడు ఏం లేదు, చిన్న విషయం. ఒకసారి మీ అబ్బాయిని ఇలా చూపించండి. ఇంకా ఈ బుడతడు ఉన్నాడు చూసారా, ఈ బుడతడు రోజును ఆ చివర ఉండ వాగులోకి వెళ్ళిపోతున్నాడు రోజు స్నానం చేయడానికి. అయితే ఇంకా ఈ ఇతను ఈ బుడతడు ఫాదర్ అనమాట. ఇంక ఎలా గ్యాజెడ్ ఎలా వెళ్ళిపోతున్నాడు, వీళ్ళ నాన్న ఏం చేశాడంటే ఆ వాగు దగ్గర నుంచి వెదురు బొంగులతోటి కట్టేసి ఇలాగా ఆ చివరి నుంచి ఆ వాగు చివరి నుంచి అలాగా ఆ చివరి నుంచి కట్టేసి ఆ బుడతలో స్నానం చేయడానికి ఇలా తీసుకొచ్చారనమాట ఇది. ఇంకా వీడికి ఇంకా ఆ బకెట్లో కూర్చుని అలాగ స్నానం చేస్తూనే ఉంటాడనమాట 24 గంటలు నచ్చినంత సేపు కూడా. అది ఇది నిజంగా ఒక తండ్రి ప్రేమ ఎలా చూసి వచ్చిందో చూసారా, ఇది క్రియేటివిటీ అనమాట. ప్రేమను క్రియేటివిటీ రూపంలోకి మారిస్తే ఎట్టుంటుంది. ఒకసారి చూడండి ఎంత పొడుగు ఎక్కడి నుంచో, ఒకసారి చూడండి మీరు చూస్తే కానీ తెలుస్తూ ఉంటుంది మీకు. కేవలం వాళ్ళ అబ్బాయి స్నానం చేయడానికి లేదనే ఒక ఉద్దేశంతో అనమాట ఇది. నేను దారిదప్పు పోయినట్టున్నాను. ఎంత దూరం నుంచో చూడండి, ఇది అట్లా వస్తానే ఉంటుంది. ఇక చూడండి ఆ ఎదురు బొంగు నుంచి ఎదురు బొంగులోకి ఎట్టొచ్చింది. చాలా దూరం ఉందా వారు దీని అమ్మ జీవితమా. ఒకసారి చూడండి అలాగా, ఒకసారి మీకు కనబడుతుందా. నాకు దీన్ని ఇప్పుడు షాక్ తిన్నాను నిజంగా తెలుసా. ఇది అసలు ఇట్స్ అమేజింగ్ జింగ్ జింగ్ రియలైజ్ జింగ్ జింగ్ ఎట్టుందో. ఇది ఒక వీడియో చూసిందంటే దీన్ని 2 గంటల పాటు ఎదురు ఎదురు బొంగు ఆ ఎదురు బొంగు ఈ ఎదురు బొంగులోకి ఈ ఎదురు బొంగు ఆ ఎదురు బొంగులోకి అలాగా ఇట్స్ ఒక ఇట్స్ మ్యాజికల్ ఎట్టా ఉందంటే ఇది ఏం అరాచకం అప్ప. ఇది పల్లెటూరులో పుట్టిన వాళ్ళు మేమే చాలా మెస్మరైజ్ అవుతున్నాం. చూడండి ఒకసారి అలాగా ఆ వెదురు బొంగుల నుంచి ఇదంతా కేవలం వాళ్ళ అబ్బాయి అక్కడ వరకు వెళ్ళిపోయి స్నానం చేస్తున్నాడని నచ్చలేదు వాళ్ళ నాన్నకి. వీడు వెళ్తాం ఏంటి అక్కడికనేసి కట్టారనమాట. దిల్లు ఖుషి అయింది మాకు అలాగనమాట. పొడుగ్గా ఆ పొడుక్కి అందులోంచి అలాగే నీళ్ళు సేకరిస్తా వెళ్ళింది అనమాట. అది అక్కడ కనబడుతుంది చూసారా నా ఏళ్ళతోటే కరెక్ట్గా పాయింట్ దగ్గర అక్కడ ఫిక్స్ చేశారు మన వాళ్ళు. అది ఇన్క్రెడిబుల్ ట్రైబల్ ఇండియా.